సార్, ఇప్పుడు ఈ స్మాల్ కేసెస్ ఉంటాయి కదా, దీన్ని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? యాక్చువల్గా స్మాల్ కేస్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. మన ఇది కూడా సెబీ రెగ్యులేటెడ్ స్కీమే, సెబీ వాళ్ళ నుంచి మనకు ఆమోదించిన స్కీమ్ కాబట్టి, ఆథరైజేషన్ స్కీమ్ కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే స్మాల్ కేస్ చాలామంది కాల్ కూడా చేస్తున్నారు ఈ మధ్య, మాకు జీరోదోలో అకౌంట్ ఉందండి, గ్రో యాప్లో అకౌంట్ ఉంది, అలాగే ఏంజల్ బ్రోకింగ్ దగ్గర అకౌంట్ ఉంది, ప్రభుదాస్ లీలాదా దగ్గర అకౌంట్ ఉంది, చాలా బ్రోకింగ్ అకౌంట్స్ దగ్గర ఉన్నాయి, మాకు డిమాట్ అకౌంట్ ఉంది, అలా స్మాల్ కేస్లో ఇన్వెస్ట్ చేయాలంటారు. యాక్చువల్గా ఏంటంటే, ఈ బ్రోకింగ్ కంపెనీస్ ఎవరైనా కూడా ఈ స్మాల్ కేస్ని ఎంకరేజ్ చేయరండి. ఎందుకంటే స్మాల్ కేస్లో ఏంటంటే, సాలిడ్గా ఒక 5 lakhs కావచ్చు, 2.5 lakhs కావచ్చు, లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, హోల్డ్ చేయాలి. ఒక 5 years 10 years అలా హోల్డ్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఈ బ్రోకింగ్ కంపెనీస్కి ఏంటంటే, వాటి వల్ల రెమ్యునరేషన్ రాదు. బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కానివ్వండి, ఐసిసి సెక్యూరిటీస్ కానివ్వండి, ఎవరైనా సరే బ్రోకింగ్ చేసేవాళ్ళు మనం చర్నింగ్ చేయాలి. అంటే ఫస్ట్ మనం కొంటూనే ఉండాలి, అమ్ముతూనే ఉండాలి, స్టాక్స్ కొనాలి, అమ్మాలి. మనం స్టాక్స్ కొనే అమ్మే దాంట్లోనే వాళ్ళకి లాభాలు ఉంటాయి. సో జీరోదా కావచ్చు, గ్రో యాప్ కావచ్చు, ఎవరైనా సరే. అందుకే వాళ్ళు ఎవరు వీటిని ఎంకరేజ్ చేయరు. స్మాల్ కేస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే వీటిని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదంటే, వాళ్ళకి రెవెన్యూ రాదు దాని నుంచి. ఎందుకంటే మనం ఒకసారి కొనేస్తాము, మళ్ళీ బయింగ్ సెల్లింగ్ రెగ్యులర్గా చేయమనుకోండి, దానివల్ల వాళ్ళ లాభం ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని స్మాల్ కేసెస్ పెట్టినా కూడా నామకే వస్తే స్మాల్ కేసెస్ ఏదో. అంటే చాలా ఫ్రీక్వెంట్గా మనం సేల్ చేస్తూ ఉండాలా సార్? అది స్మాల్ కేసెస్ జరగదు అట్లా. స్మాల్ కేసెస్లో ఫ్రీక్వెంట్గా స్మాల్ బై అండ్ సెల్ జరగదు. ట్రేడింగ్గా చేయరు వాళ్ళు. ఒక మంచిగా ఐడెంటిఫై చేస్తారు పొటెన్షియల్ స్టాక్స్, 30-40 stocks ఐడెంటిఫై చేస్తారు. అలా ఐడెంటిఫై చేసిన స్టాక్స్లోనే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లాగే దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఎవ్రీ 6 months ఒకసారి మారుస్తారు. మార్చిదా 30 stocks మార్చరు, కేవలం 2 stocks మాత్రమే. అది కూడా బాగాలేదు, పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే మారుస్తారు, లేదంటే మాత్రం అలా కంటిన్యూ అవుతాయి. సో ఎప్పుడైతే చర్నింగ్ జరగదో బ్రోకింగ్ కంపెనీస్కి వాటి వల్ల అడ్వాంటేజ్ లేదు. అందుకని వీళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు వాటిని. అందులో పెట్టిన స్మాల్ కేసెస్ కూడా ఏదో కొన్ని నామకే వస్తే స్మాల్ కేసెస్ తప్ప ప్రాపర్గా రిటర్న్ ఇచ్చే స్మాల్ కేసెస్ లేవు. సెక్టర్ వైజ్ స్మాల్ కేసెస్, కొన్ని గ్రీన్ స్మాల్ కేసెస్ కొన్ని ఉన్నాయి. చాలామంది కాల్ చేస్తున్నారు నాకు, సార్ కొంతమంది స్మాల్ కేసు చేస్తామంటున్నారు, 1 lakh 40,000 ఫీజు అడుగుతున్నారు అంటున్నారు. సో ఎక్కడ కూడా స్మాల్ కేసులో 40,000 ఫీజు అలా ఉండదండి. ఈవెన్ 8,000-10,000 ఫీజు కూడా ఉండదు. స్మాల్ కేసులో ఏంటంటే 2.5%. సెబీ పెట్టిన రూల్ ఏంటంటే 2.5% ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. సో స్మాల్ కేసులో ఒక జెన్యున్ స్మాల్ కేస్ అయితే మాత్రం 2.5% ఛార్జ్ చేయొచ్చు పర్ యానం. సో ఇనిషియల్గా 1% తీసుకుంటారు. ఆ 1% మీద కూడా మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ. సపోజ్ ఎవరన్నా 5 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసిన 5 lakhs మీద 1% అంటే 5,000 rupees. సో ఫస్ట్ టైంలోనే 5,000 rupees ప్లస్ దాని మీద మనకి సర్వీస్ జిఎస్టీ 18%, 900 rupees ఎంత వస్తుంది. సో అది మనం పే చేస్తాం. తర్వాత మళ్ళీ 6 months మనం పే చేయాలి. సో ఎప్పుడే గుర్తుంచుకోండి, ఈ స్మాల్ కేసెస్ అనేవి ఎందుకు ప్రమోట్ చేయరు, ఎందుకు మీరు ఒకళ్ళు చెప్తున్నారు సార్ ఇన్ని యాప్స్ ఉన్నాయి వీళ్ళు చెప్పట్లేదంటే, ఎనీ బ్రోకింగ్ కంపెనీస్కి స్మాల్ కేసెస్ అంత అడ్వాంటేజ్ కాదు, అంత రెమ్యునరేషన్ వాటికి ఇవ్వవు. ఇప్పుడు స్మాల్ బెస్ట్ స్మాల్ కేసెస్ ఏంటంటే, ఎవరైతే టాప్ మేనేజ్మెంట్ ఉన్నారో, అంటే ఇండియాలో ద బెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారో, సునీల్ సంగనియా కావచ్చు, పంకజ్ ముర్రా కావచ్చు, అలాగే కొంతమంది మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, అటల్ సూరి అని. సో వీళ్ళందరూ రినోడ్ పీపుల్, అంటే వీళ్ళు చాలా మంచి ఫండ్ మేనేజర్స్ అనమాట ఇండియాలో. సో ఇట్లాంటి వాళ్ళు రన్ చేసే స్మాల్ కేసెస్ జెన్యున్ స్మాల్ కేసెస్, వాటిలోనే రిటర్న్స్ అధికంగా వస్తాయి. వాటి రెనైసెన్స్ కంపెనీ కావచ్చు, అలాగే మాకు మెరాకల్స్ కావచ్చు, ఒక కంపెనీ మంచి కంపెనీ అది కూడా. అబాకస్ కంపెనీ చాలా మంచి కంపెనీ ఉంది. ఊర్నాథ ఒకే యావరేజ్ కంపెనీ అది కూడా. సో నార్నోలియా, ఇట్లాంటి కొన్ని మంచి మంచి కంపెనీస్ ఉన్నాయండి. ఇట్లాంటి కంపెనీస్ ద్వారా కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ కేసెస్, ఆ ఫండ్ మేనేజర్స్ చాలా స్ట్రాంగ్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు, మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే, స్మాల్ కేసెస్లో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, స్మాల్ క్యాప్కి స్మాల్ కేస్కి. ఇది స్మాల్ కేసు లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత కావడం టాపప్ చేసుకోవచ్చు, 50,000 rupees, 1 lakh అలా టాపప్ చేయొచ్చు. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇండియాలో. స్మాల్ కేసెస్లో చేయాలి అంటే మాత్రం ఈ 5 companies అనేది బెస్ట్ కంపెనీస్ అని చెప్పచ్చు. ఓకే, అందరూ నమస్కారం అండి. నా వెళ్ళి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెళ్ళి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.